ఎవరో చేసిన పాపానికి నేను బలి అయ్యాను అంటుంది ఓ చెట్టు. ఆ పాపం చేసింది ఎవరో, అసలు ఆ చెట్టుకి జరిగిన నష్టం ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అత్రేయ బి అలాంగ్ విత్ స్టీ. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, ఆ పిట్ట కడుపులో రెట్టుంది. వెల్కమ్ టు ఊడలమర్రి. చాలా మంది యువతి యువకులు వాళ్ళు చేసే చీకటి కరాకలపాలకి పుట్టిన పిల్లల్ని చెట్టు నీడను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా పుట్టిన బిడ్డే ఈ బిడ్డ. నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న ఈ పిల్లని చూస్తుంటే కాలిపోయిన ఆకులా ఉన్న వీడు ఎవరు 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 అని మీకు డౌట్ గా ఉంది. మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలుసా? సుధీర్ కి, అప్పికి, చీకటి కార్యకలాపాల వల్ల పుట్టిన బిడ్డే. వీడికి ఇప్పుడు తల్లైనా తండ్రైనా నాగబాబు గారు, రోజా గారు, మీరు చెప్పండి ఎవరైతే బాగుంటుంది? ఎందుకంటే మీరే దగ్గరుండి మరి వీరికి పెళ్లి చెప్పించారు. వీడికి ఏ పేరు పెడితే బాగుంటుందో చెప్పండి. సుప్పి. సుధీర్ కి, అప్పికి పుట్టిన పిల్లడు కాబట్టి సుప్పి అనే పేరు బాగుంటుంది. మరి ఈ పిల్లోడిని ఎలా పెంచి పెద్ద చేస్తారు, వీడు ఎలా పెరుగుతాడు, ఇంకా జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటాడో చూస్తూ ఉండాలంటే స్టే ట్యూన్, డోంట్ గో అవే. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదిగిన ఆ బిడ్డ ఇలా వికృత రూపం చూస్తుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి వీడు ఏం చేస్తే చదువుకుంటాడు? రాసుకోవడానికి పలకలేదు, గీసుకోవడానికి బలపం లేదు. మరి వీడు ఎలా చదువుకుంటాడు? భగవంతుడా వీడికి చదువుకునే అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. వీడికేదో ఐడియా వచ్చినట్టుంది. వీడికి నాలుగు మాత్రమే వచ్చు కాబట్టి బ్రతికిపోయాను. అదే జడ్డు వరకు వచ్చింటే నేను తడిసి ముద్దయ్యేవాన్ని. వీడు మరి ఆకలితో అలమటిస్తున్నట్టున్నాడు. వీడి ఆకలి తీరేదెలా? అటు చూస్తే నిర్మానుషమైన ప్రదేశం, ఇటు చూస్తే పిటపిటలాడే రష్మి, ఎదురుగా చూస్తే జడ్జెస్, బాల వైపు ఆశగా చూస్తున్నా సుప్పి. నువ్వెంత ఆశగా చూసినా వాళ్ళకి పెట్టిన ఆఫీస్ వాళ్ళకే సరిపోవట్లేదు. భగవంతుడా వీడికి ఆకలి తీరే మార్గాన్ని చూపించు తండ్రి. వీడికి ఉపాయాన్ని తట్టించే ప్లాన్ చేసి తండ్రి. నీ తలబాటు ఏమిటి? ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకుంటే ఆకలి తీరుతుందా? మీ నాన్న ఇలా ముద్దు పెట్టుకునే ఆకలి తీర్చుకున్నాడు. గాయపడింది, గాయ పగిలింది. బిగ్ ఫాలో టు అప్లై. Come on everybody, thank you, my God. చూసారుగా తల్లి పోలికల్ని, తల్లి భాషని ఒంట పట్టించుకున్న ఈ కొడుకు ఎలా చిందులేస్తున్నాడో. మరి ఈ కొడుకు ఎలా పెరిగి పెద్ద అవుతాడు చూస్తూనే ఉండండి. వీడు సుధీర్ గారి కొడుకని ఎంత క్లియర్ గా అర్థమవుతుందంటే పక్కనే అమ్మాయిని పెట్టుకొని రష్మి వైపు చూస్తున్నప్పుడే మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి. వీడు పక్క సుధీర్ గారి కొడుకే అని. దుప్పి సుప్పి, దుప్పి ఏం చేస్తున్నావు? లేస్తున్నానమ్మా. ఏ కూర్చొని తినొచ్చుగా? ఈ ఆటో పంచ్ కారణమైందంటే ఈ పాప పుట్టుకలో ఖచ్చితంగా రామ్ ప్రసాద్ హస్తం ఉందని తెలుస్తుంది. నిన్నంతా నీ కోసం వెయిట్ చేసింది తెలుసా? అసలు నేను రాని రాలేదు ఎందుకమ్మా? నిన్న వాడు వదలలేదు. ఎవడాడు? అంటే ట్రాఫిక్ లో వస్తుంటే కానిస్టేబుల్ పట్టుకున్నాడు అందుకోసం. బాగా కవర్ చేసింది. ఇలా కవర్ చేసేది రామ్ ప్రసాద్ మాత్రమే. అంటే తప్పకుండా ఇందులో రామ్ ప్రసాద్ హస్తం ఉందని నిజం నిర్ధారణ అవుతుంది. సరే చెప్పు. చెప్పు అంటే గుర్తొచ్చింది, నాకు చెప్పులు కొనిస్తానన్నావు కదా. బంగారం కొనిస్తా. బంగారం బంగారం కొనిస్తావా బాబు? అసలు సుప్పి, నీకు
నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళిపోతా. ఏంటి బట్టే బాస్, ఏంది ప్రేమ గీమంటున్నావా? లవ్ లవ్ అంటున్నావు ఏంది? ఇవాళ లవ్ నాదైతుంది, రేపు నీదైతుంది, ఎల్లుండి వేరేటోడిదైతుంది. చూస్తున్నారుగా, సడన్ గా వీళ్ళు చమ్మక్ చంద్ర పోలికలు వచ్చాయి. రే చికెన్ స్కిట్ కోసం అని పిలిచి ఆ అప్పి బతుకుని చికెట్మయం చేశాడు. చుప్పి, నేను వెళ్ళిపోతున్నాను, ఇలాంటి వాడితో ఉండను. ఆడియన్స్ చూశారు కదా, ఇప్పటి వరకు మానవ మృగంలా ఉన్న వీడు నిజంగా మృగంలా మారిపోయాడు. అంటే వీడిలో తండ్రి పోలికలుగా శంకర్ పోలికలు వచ్చాయి. ఈ చెట్టు చాటుకెళ్ళిన వీళ్ళు ఏం జరగబోతుంది, ఎలాంటి దారుణం జరగబోతుందో చూస్తూనే ఉండండి. కాలచక్రం గిర్రున తిరిగింది, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇంకో బిడ్డ చెట్టు నీడన పడ్డాడు. ఒరే సుప్పి, ఒక్క నిమిషం, నాతో పాటు మా జడ్జెస్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఇంతకి అప్పి కొడుకువైన నువ్వు తండ్రి ఎవరు, ఎవరా పర్ఫార్మర్ ఆఫ్ ది డే? అవి ఈ కథ కొత్త మలుపులు తిరిగింది. డోంట్ వాచ్ ఇట్, ప్లీజ్ గో అవే, ప్లీజ్ గో అవే, డోంట్ ట్యూన్ ఇట్. నాగబాబు సార్, అప్పి ఫ్యాన్ సార్ ఇక్కడ ఎంత మంది ఉన్నారో. బాగుంది స్కిట్, థ్యాంక్ యూ. ఫనీ కూడా బాగా చేశాడు, థ్యాంక్ యూ. అందరిని ఇంప్రెస్ చేస్తా, మెయిన్ గా అప్పారావు నేను సుధీర్ని బాగా ఇంప్రెస్ చేశాడు. గుడ్, నైస్ స్కిట్. రోజా గారు ప్రెజెంటింగ్ యు సుప్పి. యా సుప్పి, ఏంటి మేనత్త దగ్గరికి వెళ్తున్నావు? అమ్మాయి పక్కన ఉన్న రష్మిని చూస్తున్నావు ఏంటి? మరి సుధీర్ పోలికలు రావాలి కదా. బ్లడ్ మేడం. బ్లడ్ ఆ, నీ తప్పు కాదు, బాగా చేశారు అందరు, బాగా చేశారు.